हेलो डियर स्टूडेंट्स, वेलकम टू पीआर अकाडमी। माय डियर स्टूडेंट्स, रेलवे की संबंधी एग्जाम डेट्स अने की अनौंस जरिए अभी मन वरसकटे एएलपी की संबंधी यानी अदे विधा टेक्नीशियन ग्रेड वन अदे विधा टेक्नीशियन ग्रेड थ्री की संबंधी यानी अदे विधा रेलवे प्रोटेक्शन फोर्स आरपीएफ संबंधी कांस्टेबल यानी ओकेना। सो इला अन्नी एग्जाम्स डेट्स अनौंस जरिए आरआरबी जेई मन इंदो भाग ओकेना आरआरबी जेई मरी मन की अति त्वर एनटीपीसी की संबंधी डेट राबोतोंदी अंड अदे विधा ग्रूप डी मन की अति भारी नोटिफिकेशन अने राबोतोंदी अति त्वर में। मरी एग्जाम्स अनेवि मनकि इन्नी एग्जाम्स मन मुंदु कनपड़ता उन्नायि। मरी मन योक्क प्रिपरेशन मीलोकि चाला मंदि कोत्तगा प्रिपेर अय्य आस्पिरेंट्स उंटारु अंड चाला मंदि सीनियर आस्पिरेंट्स उंटारु, चाला मंदि इप्पुडे डिग्रीलु पीजी रिलीव अय्यि कॉम्पिटिटिव वर्ल्ड लोकि वच्चे वाळ्ळु उंटारु अंड जस्ट ओक ट्रैल वेस्ते पोले अनुकुने वाळ्ळु चाला मंदि वस्तू उंटारु। मित्रमा, नेनु ओक माट चेप्तानु, ट्रैल वेयडं लेदा फस्ट अटेम्प्ट इच्चि पडेद्दाम अनि चेप्पि इवन्नी मैंड लो तीसेसंडि। खच्चितंगा जॉब साधिंचालंटेने ई वर्ल्ड लोकि रावालि अंड कॉम्पिटेटिव एग्जाम्स लोनकि प्रिपरेशन लोकि वच्चे चाला मंदि मीलो सीनियर्स उन्नारु कदा वीडियो चूसे वाळ्ळु। ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 4-5 మార్కులు మిస్ అయితే సెకండ్ రాయాలనిపిస్తుంది, మళ్ళీ థర్డ్ రాయాలనిపిస్తుంది, అలా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి। 5 నుంచి 7 సంవత్సరాల దాకా పోరాడి 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 ఉన్నటువంటి అభ్యర్థులే మొన్న వచ్చినటువంటి తెలంగాణ డిఎస్సిలో చాలామంది 5-6 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తే ఇప్పటికి వచ్చింది ఉద్యోగం। అంటే దానికి కారణం ఏంటి సార్ అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి, లక్ ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు, ఇంకోటి అయ్యి ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం నేను చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్లో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ డిఫెక్ట్, మీ యొక్క ప్రిపరేషన్లో ఏమైనా డిఫెక్ట్ కనిపిస్తే గనక ఖచ్చితంగా అది మనం తెలుసుకొని సాల్వ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఫెయిల్యూర్కి అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి। సక్సెస్ అవ్వడానికి ఎంత అవకాశం ఉందో ఫెయిల్ అవ్వడానికి కూడా అంత అవకాశం ఉంది। వెన్ దేర్ ఈజ్ అ ఫెయిల్యూర్ ఆన్ ద స్ట్రాటజీ దట్ యు ఆర్ డూయింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాల్సింది కూడా। మరి అందుకే నేనేమంటా అంటే నేను నాకున్నటువంటి యాజ్ పర్ అంటే బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్తో మీకు ఒక టైం టేబుల్ని నేను ఇవ్వాలనుకుంటా, అంటే పర్ డేలో ఒక రోజులో మీరు ఎన్ని గంటలు కష్టపడితే మనకి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది, పాసిబిలిటీ ఎక్కడ, మరి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసినాయి అండ్ అతి త్వరలో రైల్వే గ్రూప్ డి రాబోతా ఉంది, వీటికి సంబంధించి పాసిబిలిటీస్ని మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అండ్ ఒక టైం టేబుల్ ఇవ్వడానికి నేనైతే కనుక ప్రయత్నిస్తాను నాకున్నటువంటి బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్తో, ఓకేనా? రైట్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, దీనికి సంబంధించి రైల్వేకి సంబంధించి మనకున్నటువంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే అర్థమెటిక్ ఒకటి ఉంది, అదేవిధంగా రీజనింగ్ ఒకటి ఉంది, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ ఉంది కదండి. సో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అదేవిధంగా జాగ్రత్తగా ఉండండి, అర్థమెటిక్, రీజనింగ్, ఓకేనా? అర్థమెటిక్, రీజనింగ్, మరి ప్యూర్ మ్యాథ్స్, సో తర్వాత మనకున్నటువంటి బేసిక్ సబ్జెక్ట్స్ ఇంకేమున్నాయి, ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ ఉంది అండ్ తర్వాత తీసుకుంటే హిస్టరీ ఉంది, జియోగ్రఫీ ఉంది, ఎకానమీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది, జీకే ఉంది కదండి. సో ఇక్కడ ఫస్ట్ ఒక సబ్జెక్టు, రెండు సబ్జెక్టులు, 3, 5, 6, 7, 8, 9, 10, 11. మరి 11 సబ్జెక్టులను పూర్తి స్థాయిలో శ్రమిస్తేనే విజయం సాధించేందుకు అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, అంతే కదండి. మరి ఇక్కడ ఉన్నటువంటి టోటల్ 11 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిలో మనం రాణించాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి టైం టేబుల్ అనేది మనకు అవసరం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? మరి ఇక్కడ చూడండి, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ వచ్చేసరికి మనకి 45 చాప్టర్లు మనకు ఉన్నాయి ఓవరాల్ సిలబస్లో భాగంగా, ఓకేనా? మరి ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకేనండి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మనకి ఫిజిక్స్లో హార్డ్గా 10 చాప్టర్లు, కెమిస్ట్రీలో 10 చాప్టర్లు, బయాలజీలో ఒక 12 చాప్టర్లు. మరి హిస్టరీ వచ్చేసరికి మనకున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని తీసుకుంటే హిస్టరీలో ఒక 6 చాప్టర్లు, జాగ్రఫీలో ఒక 6 చాప్టర్లు, ఎకానమీలో 3 చాప్టర్లు,
కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి చాలా చాప్టర్స్ ఉంటాయి, కానీ ఈ కరెంట్ అఫైర్స్లో టాప్ 15 కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ జీకేకి వచ్చేసరికి ఒక టాప్ 15 ఉంటాయండి. ఓకేనా? సో ఓవరాల్గా మనం ఒకసారి ఇఫ్ వి కంపేర్, ఓకేనా? సో 45, 55, 60, 65, 76, 77, 78, 79, 83, 90, 92, 102, 122, 132, 132. సో ఓవరాల్గా మనకు ఉన్నటువంటి సిలబస్ తీసుకుంటే హార్డ్గా అంటే ఇంపార్టెంట్ చాప్టర్స్ని అన్నీ నేను తీసుకుంటే కనుక మనకు ఉన్నటువంటి చాప్టర్ల సంఖ్య 132 చాప్టర్లు ఉన్నాయి. అన్ని సబ్జెక్టులు కలిపి నేను మాట్లాడుతున్నా, ఓకేనా? 132 చాప్టర్స్ ఉన్నాయి ఓవరాల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్. ఓకే, మరి ఓవరాల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మనం తీసుకుంటే మనకి 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవునా? సో 11 సబ్జెక్టులు 132 పాఠాలు అనేవి మనకి ఇక్కడ ఏ రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనేది బేసికల్గా ఉన్నటువంటి టోటల్ సిలబస్ ఇది. మరి ఇలాంటి సిలబస్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి సార్, ఎలా మనము కష్టపడే దానికి అవకాశం ఉంది, ఎలా మనం సక్సెస్ అవ్వగలం అనేది మనం ఇక్కడ తీసుకుందాం. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కానీ కొంచెం మోడర్న్గా, మరి ఇప్పుడు న్యూ అప్రోచ్ అనేది మనకి చాలా అవసరం. అంటే పాత చింతకాయ పచ్చడిలా చదివితే కనుక మనం ఖచ్చితంగా ఉద్యోగం అనేది సాధించడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, ఓకేనా? సో ట్రెండ్ అనేది మారుద్దాం. ట్రెండ్ మార్చడం అంటే మోడర్న్ మెథడ్లో మనం చదువుకునే ప్రయత్నం చేయాలి, ఓకేనమ్మా? అంటే ఎప్పుడు ఒకే సబ్జెక్ట్ మనం రన్ కాకూడదన్నమాట. సో ఖచ్చితంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక రోజులో ఖచ్చితంగా 12 గంటలు, కనీసం 12 గంటలు మనం సమయం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సి ఏదైతే ఉందో, మీన్ యూపీఎస్సి కన్నా ఎక్కువ మంది రాస్తారు ఈ రైల్వే ఎగ్జామ్స్కి. ఇన్ఫ్యాక్ట్ తక్కువ మంది ప్రిపేర్ అవ్వచ్చు, కానీ యూపీఎస్సితో సమానంగా మనం ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే నీవు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ నీకే కష్టం, నాకు కాదు కదా. ఇప్పుడు నేను యూపీఎస్సి ప్రిపేర్ అయితే యూపీఎస్సి నాకు కష్టం, రైల్వే ప్రిపేర్ అయితే రైల్వే నీకు కష్టం. సో డిపెండ్ అపాన్ యూ, అంటే నీకున్నటువంటి స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని బేసికల్గా ప్రజెంట్ కొత్తవాడివైనా పాతవాడివైనా నువ్వు బాగా తోపైనా ఉద్యోగం లేదు కదా. మరి మనం చదవాల్సిన సమయం అంతా 12 గంటల నుంచి 14 గంటలు మనం చదువుకోవాలి ఒక రోజుకి, ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. డైలీ రెగ్యులర్ టైం టేబుల్ మనకు ఉండాలి, రెగ్యులర్ టైం టేబుల్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. సో ఇక్కడ 12 గంటలు ఎవరికి సాధ్యమైతే సార్, అంటే ఈ స్టడీ హాల్కి వెళ్ళే వాళ్ళకి, అదేవిధంగా స్టూడెంట్స్ రూమ్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రూమ్స్లో ఉండేవాళ్ళు, స్టడీ హాల్స్లో ఉండేవాళ్ళు, అదేవిధంగా హాస్టల్స్లో ఉండేవారు ఎవరైతే ఉన్నారో, ఏ పార్ట్ టైం చేయకుండా ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ పాసిబిలిటీ 12 గంటలు. పండగలు, పబ్బాలు, చుట్టాలు, క్యాంపులు ఇవన్నీ పెట్టుకుంటూ ఉద్యోగాలు రావు. రూమ్స్లో ఉంటావు, ఇంటికి వారం రోజులు తిరిగి వస్తావు, అంతే కదా. దసరాకు వెళ్ళి ఎప్పుడు వచ్చేసినావు, మొదటి రోజు వచ్చేసినారా? ఎంతమంది మొదట్లో ఇంటికి వచ్చేసారు మీరు? 1 డేలో దసరాకు వెళ్ళి మళ్ళీ రూమ్స్కి ఎంతమంది వెళ్ళిపోయారు కామెంట్ పెట్టండి చూద్దాం, ఓకేనా? ఇలా మొత్తానికి 12 అవర్స్ మనం చదవాల్సి ఉంది. సో ఖచ్చితంగా మన ఇక్కడ ప్యాటర్న్, మనకున్నటువంటి ప్యాటర్న్ మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ప్రతిరోజు కూడా మీరు మస్ట్ అండ్ షుడ్గా, ఓకేనా? ప్రతిరోజు కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు 4 o'clock లేవాల్సిందే. సార్ 4 గంటలకు ఎవడన్నా లేస్తాడా సార్? అంటే లేవాల్సిందే, ఉద్యోగం కావాలి కదా, ఖచ్చితంగా ఉద్యోగం కావాలి. సో ఇదేంది 12 గంటలు కేవలం చదవడానికి, ఇంకా మళ్ళీ రివిజన్ అని ఉన్నాయి కదా, చెప్తాను జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో 4 o'clock లేవాలండి. సో 4 to 4:30 ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మీరు మస్ట్ అండ్ షుడ్గా 4:30 నుంచి up to 7:30 దాకా, చాలా ఇంపార్టెంట్ వినండి, ఇది ప్రొడక్టివ్ టైం, 4:30 నుంచి 7:30 దాకా మీరు ఖచ్చితంగా ఏం చేయాలి సార్ అంటే మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా మీరు ఇక్కడ 3 గంటల సేపు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తారు, ఓకేనా? 3 గంటల సేపు మ్యాథ్స్ సార్. ఇక్కడ మళ్ళా అర్థమెటిక్ చేయాలా, రీజనింగ్ చేయాలా, ప్యూర్ మ్యాథ్స్ చేయాలా అని నీకు డౌట్ వస్తుంది. ఒకరోజు అర్థమెటిక్ చేయండి, ఒకరోజు రీజనింగ్ చేయండి, ఒకరోజు ప్యూర్ మ్యాథ్స్ చేయండి, ఒక్కొక్కటి గంట చేస్తే నమోస్తున్నారాయన అయిపోద్ది, ఇంకంతే పని. సో ఏదో ఒక సబ్జెక్ట్ 3 గంటలు ప్రాక్టీస్ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైల్వేకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క బుక్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ నువ్వు క్యాట్కి, మ్యాట్కి, గేట్కి ప్రిపేర్ అయితే చాలదు, అవసరం లేదు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ తగ్గట్టుగా మీరు చదువుకోండి, అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఓకేనమ్మా? పీవైక్యూస్ దగ్గర పెట్టుకోండి. 7:30 నుంచి 8:30 మధ్యలో ఫ్రెష్ అప్ అయి బ్రష్ చేస్తాం, మొత్తం ఫ్రెష్ అప్ అయిపోతాం, ఓకేనా? సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే
8:30 దుకాణం మళ్ళీ స్టార్ట్ చేయాలి. అర్థమైంది? 8:30 8:30 నుంచి ఖచ్చితంగా మీరు 9 AM వరకు నెగ్లెక్ట్ చేయకుండా న్యూస్ పేపర్ మస్ట్ అండ్ షుడ్గా చదివి అలవాటు చేసుకోండి. వేటులో నేను చదివేస్తాను సార్ న్యూస్ అంటే. వేటులో న్యూస్ ఎవరికి అవసరం లేదు. అర్థమైందా? నువ్వు చదువుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్కి, న్యూస్ కాదు అప్డేట్స్ తెలుసుకోవాలి. అప్డేట్స్ అంటే సీఎంలకు సంబంధించి, పిఎంలకు సంబంధించి, నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీస్కి సంబంధించి, ఎలక్షన్స్ సంబంధించి, ఏదైనా న్యూ డిస్కవరీ సంబంధించి, అండ్ అదేవిధంగా ఇదే న్యూస్ పేపర్లో స్పోర్ట్స్కి సంబంధించి, అండ్ న్యూ అపాయింట్మెంట్స్ ఎవరైనా అపాయింట్ అయ్యారా లేకపోతే ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ చదువుకోవాలి. అరగంటలో న్యూస్ పేపర్ పనికి మాలిన సోదంతా చూడద్దు. వసుంధర పేపరు, ముగ్గుల పేపరు, అంతర్యామి పేపరు, సంపాదకీయం పేపరు, అడ్వర్టైజ్మెంట్ పేపర్లు వద్దు. అర్థమైందా? ఎడ్యుకేషన్ పేపరు, ఈనాడులో ఎడ్యుకేషన్ పేపర్ ఓటేస్తారు కదా ప్రతిభలు, అది కానీ దాంతోపాటు మెయిన్ పేపర్లో ఫస్ట్ పేపర్లో తెలిసిపోద్దు మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఎక్కడ ఉందో అది మీరు ఇక్కడ చూసుకోండి సరిపోద్ది. ఓకేనమ్మా? రైట్, సరే. తర్వాత 9 నుంచి, ఓకేనా, 9 నుంచి ఖచ్చితంగా 12 PM దాకా, అంటే ఎన్ని గంటలు ఇక్కడ 3 hours అంతే కదండి. సో 3 గంటల సేపు మీరు ఏం చేయాలి సార్ అంటే, పూర్తి స్థాయిలో ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే చదవండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే పూర్తిగా చదవండి. ఓకేనా? రైట్. అండ్ ఇక్కడ ఇవి ఎన్ని రోజులు నడిస్తే సార్ ఇలా అంటే మీ సిలబస్ అయ్యేదాకా. ఓకేనమ్మా? ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు ఏం చేస్తారంటే 2 కంబైన్డ్గా చదువుకోండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ చాప్టర్స్ అక్కడ ఉన్నాయి కదా 10 10. ఓకేనా? సో ఇక్కడ చదువుతారు మళ్ళా 12 నుంచి 1 PM దాకా గంట సేపు ఏం చేస్తారంటే బయాలజీ మళ్ళీ చదవండి. బయాలజీకి కలిపి చదవచ్చు, సపరేట్గా చదవండి. బయాలజీ మీకు అర్థమయ్యే విధంగా మన యాప్లో క్లాసెస్ చెప్పినాం, అద్భుతం. ఇంకా నా క్లాసెస్ వింటే మీరు మెటీరియల్ చదవద్దు, ఏ బుక్ వద్దు, ఏ కోచింగ్ సెంటర్ మెటీరియల్ అవసరం లేదు, నా క్లాసెస్ వినుకోండి సరిపోతాయి. ఇంకా అది ఫిక్స్ ఇంకా. ఓకేనా? రైట్, ఇది చూస్తారు. సో మళ్ళా 1 గంట నుంచి మీరు ఏం చేస్తారంటే 3:30 లోపల మీరేం చేయాలంటే ఖచ్చితంగా రూమ్స్లో, హాస్టల్స్ ఎక్కడుంటే కనుక లంచ్ ప్లస్ స్లీప్ ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవాలి. ఇక్కడ బ్రేక్ ఉంటేనే మనం పనిచేస్తాం, లేకపోతే చేయలేము కూడా. ఎందుకంటే మనం 4 o'clockే బండి స్టార్ట్ అయింది కదా. ఓకేనా? సో 3:30 దాకా లంచ్, అంటే లంచ్ ప్లస్ నిద్ర తీసుకోండి. ఓకేనా? సో మళ్ళా 3:30 నుంచి ఏమా 3:30 నుంచి 5:30 దాకా ఏం చదువుతాం? 3:30 నుంచి 5:30 దాకా ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే జియోగ్రఫీ ప్లస్ హిస్టరీ, ఇది బాగా ఫోకస్ చేయండి. ఓకేనా? జియోగ్రఫీ ప్లస్ హిస్టరీ ఎందుకు సార్ అంటే, జియోగ్రఫీ ప్లస్ హిస్టరీలో మీకు మెయిన్ ఈ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోనే కవర్ అయిపోద్ది. ఓకేనా? ఈ టైం పెట్టుకోండి. ఓకే, మళ్ళీ 5:30 to 6 బ్రేక్, 5:30 to 6 బ్రేక్ తీసుకుందాం. ఓకేనమ్మ? మళ్ళా 6 నుంచి మొదలు పెడదాం. ఎన్ని సబ్జెక్టులు అయినాయి మనకి ఇక్కడ? అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ అయిపోయింది అవునా? సో 6 నుంచి 7:30, ఓకేనా, 6 to 7:30 ఒకరోజు పాలిటీ చదవండి. ఓకేనా? ఎందుకంటే వెయిటేజ్ తక్కువ కాబట్టి ఒకరోజు ఎకానమీ చదవండి. అర్థమైందా? ఒకరోజు పాలిటీ, ఒకరోజు ఎకానమీ, గంటన్నర. ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు సార్ అంటే, రైల్వే అంటే మ్యాథ్స్ సైన్స్ ఎక్కువ కదా వెయిటేజ్, అందుకే నేను అలా ప్లాన్ చేసుకున్నా. సో ఎకానమీ అయిపోయింది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి పాలిటీ మనం రాయలేదా? పాలిటీ, ఓకేనా, పాలిటీ రాయలేదు. ఓకేనా? సో పాలిటీ ఒక 4 చాప్టర్స్ అవసరం ఇక్కడ. ఓకేనా? సో 136 చాప్టర్స్ అవుతాయి. ఓకేనా? సో తర్వాత మిగిలింది ఏంటి? జీకే. ఓకేనమ్మా? మిగిలింది ఏంటి? జీకే. సో ఖచ్చితంగా 7:30 నుంచి 8:30 మీరు జీకే చదువుకోవాలి. ఇంగ్లీష్ మీడియం వారు అయితే లూసెంట్ చదువుకుంటారు, తెలుగు మీడియం వాళ్ళు అయితే హైటెక్ చదువుకుంటారు. ఓకేనా? ఓపిక ఉండాలా? ఒక 10 నిమిషాలు క్లోజ్ చేస్తా వీడియో. ఓకేనా? 7:30 నుంచి 8:30 ఈ టైంలో మీరు మస్ట్ అండ్ షుడ్గా జీకే చదువుకోండి, స్టాటిక్, జీకే ఇవన్నీ కూడా. ఓకేనా? ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఇక్కడ చదివేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇప్పుడు అసలైనటువంటి అంశం ఉంది ఇక్కడ ఏంటి సార్ అంటే, 8:30 నుంచి 9 PM దాకా మీరేంటి డిన్నర్ తీసుకుంటారు. ఓకేనా? డిన్నర్ తీసుకుంటారు, మస్ట్ అండ్ షుడ్గా రాసి పెట్టుకోండి. 9 నుంచి
9:45 దాకా మీరు ఏం చేయాలి సార్ అంటే మీరు ఇదంతా ఒకటైతే ఈ 45 నిమిషాలు ఒకటి మిమ్మల్ని డిసైడ్ చేసి మీ జాబ్ ని మీ లైఫ్ ని డిసైడ్ చేసి ఈ 45 నిమిషాలే ఏంటి సార్ అంటే రివిజన్ ఇక్కడ మీరు రివిజన్ చేయకపోతే ఫెయిల్ అవుతారు మస్ట్ అండ్ షుడ్ గా రివిజన్ చేసుకోండి రివిజన్ అనేది ఇక్కడ చేయాలి అర్థమవుతుందమ్మా రివిజన్ చేయండి సో ఓవరాల్ ఎన్ని గంటలు వచ్చిందో ఒకసారి చూద్దామా చెక్ చేసుకుందామా ఓకేనా సో ఓవరాల్ గా ఉన్నటువంటి సమయం మనం ఒకసారి గమనిద్దాం सो मैथ्स 3 గంటలు కేటాయిస్తారు ఓకేనమ్మ తర్వాత ఒక హాఫ్ an అవర్ మనకి న్యూస్ పేపర్ పోతుంది తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మరొక 3 గంటలు తర్వాత బయాలజీకి 1 అవర్ ఏమా తర్వాత 3:30 టు 5:30 అంటే 2 అవర్స్ 2 అవర్స్ జియోగ్రఫీ ప్లస్ హిస్టరీ తర్వాత 5:30 టు 6 బ్రేక్ 6 టు 7:30 మళ్ళీ 1 1/2 అవర్ పాలిటీ तर 7:30 टू 8:30 ओके 7:30 टू 8:30 1 आवर जीके तरह 8:30 ब्रेक मल 9 to 9:45 वे सर की रिविजन ओवराल सो इक 3, 3, 6, 7, 9, 10, 11 प्लस 30 निमिषाल 1 आवर अंत 12 गंटल 45 निमिषाल सो रोज की चलवासि समय 12 గంటల 45 నిమిషాలు అంటే దాదాపుగా రోజులో 13 గంటలు చదివితే గానీ మనకి సిలబస్ కవర్ అవ్వట్లేదు అర్థమైందా ఒక రోజుకి 13 గంటలు మీరు చదివితే గానీ సిలబస్ కవర్ అవ్వట్లేదు ఇలా అయితేనే ఉద్యోగం వచ్చేది లేదంటే నో డౌట్ సార్ మీరు ఏదో చెప్తారు సార్ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ లో ఒకటి చెప్తాడు సార్ అంటే అవన్నీ మనకు తెలియదు అన్నమాట నేను ఒకటే చెప్తా ప్రాక్టికల్ గా మీకు ఉన్నటువంటి సిలబస్ ని కంప్లీట్ చేయడానికి ఇంత సమయం కావాలి అయితే కొత్త వాళ్ళు అయితే మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకోవాలి ఈ టైం లో కొత్త వాళ్ళు అయితే ఏంటి ఏవైతే పుస్తకాలు చదువుతారో పుస్తకాల బదులుగా కోచింగ్ తీసుకుంటారు అది ఆన్లైన్ లో తీసుకోవచ్చు లేదా ఆఫ్లైన్ లో తీసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్ లోనే తీసుకుంటారు అంటే Google Play Store లోకి వెళ్ళండి PR Academy అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసి ఇందులో మీ కంటెంట్ మొత్తం కూడా దొరుకుతా ఉంది రైల్వేలో ఎలాంటి కోర్స్ అయినా కానీ ఓకే రైల్వేలో ఎలాంటి కోర్స్ అయినా కానీ ఏదైతే ఉందో ఎలాంటి కోర్స్ అయినా మన యాప్లో దొరుకుతా ఉంది స్టోర్ ట్యాబ్లోకి వెళ్ళి కోర్సును డౌన్లోడ్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు ఓకేనమ్మా రైట్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటాయి ఇదే నా వాట్సాప్ నెంబర్ 8341732875 కి కాల్ చేయండి కాల్ చేయొద్దు మెసేజ్ చేయండి మెసేజ్ చేసి మీకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకోండి ఓకేనా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్